పెద్దపల్లి ప్రగతి నగర్లోని ట్రినిటీ పాఠశాలలో సోమవారం నేషనల్ సైన్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డీఈఓ మాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 550కి పైగా ప్రయోగాలను ప్రదర్శించారు. అనంతరం డీఈఓ మాదేవి హెచ్ఎండిఎస్ కుమార్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్లో గల ట్రినిటీ మోడల్ ప్రైమరీ స్కూల్లో సోమవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ మాదవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సివి రమణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా పిల్లలు ఆవిష్కరించిన ప్రయోగాలను వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాధవి మాట్లాడుతూ సైన్స్ డే సందర్భంగా ట్రినిటీ పాఠశాలలో పిల్లలచే ప్రయోగాలు చేయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని వారు చేసిన ప్రయోగాలను చక్కగా వివరించారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిఎస్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో ఇన్స్పైర్డ్ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సుమారు 550 ప్రయోగాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ ప్రయోగాల వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెంపొంది భవిష్యత్తులో సమాజం కోసం తాము ఏదో ఒకటి కనిపెట్టాలనే ఆలోచనకు బీజం పడుతుందన్నారు. ఈరోజు మా ట్రినిటీ మోడల్ ప్రైమరీ స్కూల్లో సైన్స్ ఇన్స్పైర్డ్ ఎక్స్పో 2022 అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా స్కూల్లో నిర్వహించడం జరిగింది. దీనికాను నాకు సహకరించినటువంటి తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయ అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకతో చిన్న చిన్న ప్రయోగాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పుస్తకాలకే పరిమితం కాకుండా సో ఇలాంటి కార్యక్రమాలు నాకు చాలా ఉపయోగపడతాయి. సో దే కెన్ ఇల్లస్ట్రేట్ దేర్ ఫర్ అప్కమింగ్ జనరేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ దేర్ పేరెంట్స్. అదేవిధంగా వాళ్ళకి తల్లిదండ్రులతో చిన్న చిన్న రా మెటీరియల్స్ కలెక్ట్ చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చుకొని గత 4 రోజుల నుండి అన్ని ప్రయోగాలు చేసి ఈరోజు ప్రదర్శించడం జరిగింది. చాలా ప్రాజెక్టులు సుమారుగా ఒక 550 పైచులకు ఈ ప్రయోగాలు ప్రదర్శించడం జరిగింది. సో దీనికి ఆ మేనేజ్మెంట్ పూర్తి సహకారం ఇచ్చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, అంటే ఒక ప్రైజ్ అని కాకుండా ప్రతి పిల్లవాడు అందులో పాల్గొంటే వాళ్ళకు ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన కరోనా తర్వాత చాలామంది పిల్లలు బడికి దూరం అయిపోయారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ వర్క్ వస్తున్నారు, అంటే ఒక క్రమంలో వస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి పిల్లలకి. సో వీక్ అంతా అంటే సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళ యొక్క అకాడమిక్స్లో బిజీగా ఉండదు. సో ఈ ప్రయోగం వల్ల కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదో ఒకటి కనిపెట్టాలి భవిష్యత్తు, అంటే నా దేశం కోసం కానీ ఈ ప్రపంచం కోసం కానీ అనే ఒక మొదటి అడుగు అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్తో మనకు బీజం పడుతుంది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ను విజయవంతం చేయడంలో నా యొక్క తల్లిదండ్రుల పాత్ర, తర్వాత ఉపాధ్యాయుల పాత్ర, మేనేజ్మెంట్ పాత్ర అతి. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, ఎంఈఓ సురేందర్ తదితరులు